बहूनि मे व्यतीतानि जन्मानि तवचार्जुन तान्यहं वेद सर्वाणि नत्वं वेत्त परंतप अन्नाडु भगवद्गीतलो। बहूनि मे व्यतीतानि जन्मानि तवचार्जुन अंटे ओ अर्जुन नुव्वु नेनु एन्नो जन्मलु तीसुकुन्नामु तान्यहं वेद దాని వాటిని నేను నాకు తెలుసు నీకు నీ జన్మలు తెలియవు నాకు నా జన్మలు తెలుసు అదే తేడా అర్జునుడికి కృష్ణుడికి నరుడికి నారాయణుడికి ప్రతి నరుడు తనను తాను శరీరం అనుకుంటాడు ప్రతి నారాయణుడు తనను తాను అహం బ్రహ్మాస్మిని తెలుసుకున్నవాడు అహం దేహోస్మి అనుకుంటున్నవాడు నరుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడు నారాయణుడు నాతో వాడు చెప్పండి భూలోకము భువలోకము సువలోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము చూశారా ఏడు ఈ తపోలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు కనుక ఆ తపోలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సిందే అయినా కానీ సత్యలోకాన్ని చేరుకుంటే తిరిగి భూలోకానికి రావక్కర్లేదు అని భగవద్గీతలో వేదవ్యాసుల వారు శ్రీకృష్ణుడి యొక్క పాత్రను సృష్టించి దానికి విధంగా చెప్పారు వేదవ్యాసుడు రకరకాల పాత్రలను సృష్టించి ఒక అర్జునుడి పాత్రను ఒక కౌరవుల పాత్రను పాండవుల పాత్రను కృష్ణుడి పాత్రను సృష్టించి ఆయన చెప్పవలసిందంతా ఈ పాత్రల రూపంగా చెప్పాడు ఏమని చెప్పాడు నువ్వు తపోలోకానికి వెళ్ళినా అంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి భూలోకానికి రావాల్సిందే ఎందుకంటే పాఠాలు అన్నీ నేర్చుకునేంత వరకు పాఠాలన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు పరిపూర్ణమైనంత వరకు మనం భూలోకం అనే పాఠశాలలో వస్తూనే ఉంటాము